గారు గారి ఆశీస్సులతో వచ్చిన సుధీర్ కుమార్, డాక్టర్ సుధీర్ కుమార్ కారు గుర్తును గెలిపించే వరకు కసితోటి రేషం తోటి కడియం శ్రీ మీద గుద్దుడు గుద్దితే గణపురంలో బుడుగులున్నాయి బాగా. 7 రిజర్వాయర్లు ఉన్నాయి. ప్రతి రిజర్వాయర్ కింద ఊజింగ్ మొత్తం కూడా మనిషి దిగబడేంత బుడుగున్నది. ఆ బుడుగులో తొక్కితే మళ్ళా పాతాళం. పాకిస్తాన్ వాళ్ళ ఈహంపుడే పాకిస్తాన్ పోయే వరకు తొక్కితే జీవితంలో ఇంత చరిత్రహీనుడు ఉండడు అని రాబోయే 100 సంవత్సరాలు ఈ చరిత్రహీనుని గురించి చెప్పే విధంగా మనందరి తీర్పు ఉండాలి. ఆ తీర్పుకు తెలంగాణ ఉద్యమ నాయకుడు మరి వినయ్ భాస్కర్ గారి నాయకత్వంలో దాదాపు 24 సంవత్సరాల నుండి అలుపెరగని పోరాటం చేస్తూ మీ అందరికీ అండదండలుగా, అన్న అంటే ఇంటికాడ ఉండే మనిషి ఎవరంటే వినయ్ అన్న. ఆ వినయానికి నేను బంధుణ్ణి. పక్కనే రామచంద్రుడు లెక్క మా అన్న ఇటు యాదన్న, అటు తర్వాత సుందరరాజు గారు, ఇద్దరు కూడా ఈరోజు కోఆర్డినేటర్ గా ఉన్నారు. వారికి వేదిక మీద ఉన్న అత్యున్నత మహారథులందరికీ, వారికంటే పార్టీని ప్రాణంగా కష్ట సుఖాలు ఆదుకొని ఈ స్థాయికి తీసుకొచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ తెలంగాణ ఉద్యమ వందనాలు తెలియజేసుకుంటూ, ఎందుకు ఈరోజు తెలంగాణ మొత్తం కూడా వరంగల్ ముఖాన చూస్తోంది, వరంగల్ మొత్తం కూడా ఆ గాడిద, ఆ పనుకు మాలిన గాడిద దౌర్భాగ్యుడు దళితుడు అని చెప్పుకొని దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా, ఒకవేళ కనుక పద్మశాల అయితే పద్మశాలీలను హీనంగా బద్ద వారిని కూడా మరి ఆత్మగౌరవం దెబ్బతిన విధంగా, బైల్లోడైతే ఆ జాతి ఎన్నడూ కూడా చెప్పలే, వాళ్ళందరూ కూడా తూ 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 వాడు మావాడు కానే కాదని వాళ్ళందరూ అంటున్నారు. ఎందుకంటే ఆ పేరెన్నడు చెప్పలే, ఆ బయళ్ళ ఆత్మ గౌరవం కోసం ఎన్నడూ కూడా మాట్లాడలేదు కాక. ఎప్పుడు అవసరమైతే తెలుగుదేశం అధికారం ఉన్నప్పుడు పద్మశాల అని చెప్పేసి చిరంజీవులు ఇక్కడ ఈవో మన సోషల్ ఫేర్ లో మరి ఇక్కడ ఈడిగి సోషల్ ఫేర్ కు హైడ్ తెచ్చుకున్నాడు. అదేవిధంగా సిన్నమ్మ కొడుకు అని చెప్పి పద్మశాలకి సంబంధించిన బలరాం, గోరింట బలరాం ను జెడ్పీటీసీ చేసి 2వ మంత్రిగా వరంగల్ మొత్తానికి 2వ మంత్రిగా పెట్టుకొని లావాదేవీలు సాటుసాటుగా మాట్లాడేదంతా ఆయన దారినే, సాటుసాటుగా మాట్లాడేదంటే ఆయన దారినే మాట్లాడి లంచాలు తీసుకుంటే నీ పాలు గింత నా పాలు గింత అని అనేక సందర్భాల్లో తెలంగాణ మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని దోసుకున్న ఏకైక దళిత ద్రోహి, దళిత దొర, కళ్ళాయికి ఎవడన్నా ఉన్నారంటే కడియం శ్రీహరి గారు, కళ్ళాయికి ఎవడన్నా ఉన్నారంటే కడియం శ్రీహరి గారు. 2009లో మహాకూటమి టీడీపీ టిఆర్ఎస్ సిపిఐ సిపిఎం 4 కలిస్తే వరంగల్ జిల్లా అన్ని టీడీపీ సిపిఐ బలపరిచిన సిట్ అని గెలిచినాయి. గణపురంలో మాత్రం కడియం శ్రీ అన్ని తొక్కితే మొత్తము ఆంధ్రల అప్రిసియేషన్ దుర్మార్గుని ఓడగొట్టిన వాణి ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి. అక్కడున్నవాడు ఉరుకొచ్చి నన్ను కోగలించుకొని దుర్మార్గుని ఓడగొట్టిన రాజన్న నువ్వు అని చెప్పేసి మరి ఆనాడు పవర్ఫుల్ లీడర్స్ లో నువ్వుకొని 8-9 స్థానాలలో దుర్మార్గులుండే ఆ దుర్మార్గుల్లో 1 దుర్మార్గుడు కడియం శ్రీ అని చెప్పేసి ఆనాడు ఆంధ్రలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్ నుండి గెలిచిన నన్ను అప్రిషియేట్ చేసినంటే ఆయన ఎంత నీతి మాలిన దౌర్భాగ్యుడు, ఎంత నమ్మక ద్రోహి, ఎంత డిక్టేటరు, ఎంత అహంకారి, ఎన్ని తిట్లంటే మీకు ఎక్కువ తెలుస్తుంది కదా వాడి బొంద మురుగ వాని మీద కథ కార్యక్రమం అన్ని తిట్టినా కూడా తక్కువనే. మోడీ మీసం తిప్పి రోషంగా మాట్లాడమంటే మీసాలు లేవు,
రోషంగా మీసం తిప్పి సవాల్ చేద్దామంటే మీసాల్ నువ్వు నాకు ఇన్ని రకాల కష్టం పెట్టినావు, ఇంకేం పీక్తావు అంటే బొచ్చు కూడా లేదు, ఇన్ని చేసినావు. నేను ఎలా నిండ మునిగున్నా, నిండ మునిగినప్పుడు సలికి ఆగినా, నిండ మునిగినప్పుడు ఈత నేర్చుకున్నా, ఇప్పుడు నాకున్న పనల్లా నిన్ను తొక్కుడే, వేరే పని లేదు. ఇప్పుడు నాకున్న పనంతా నిన్ను తొక్కుడే. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 12 ఏళ్ళ అరణ్యవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసం, 13 ఏళ్ళు కష్టపడి కసిగా కడియంసీఆర్ గారిని ఓడించడం జరిగింది. ఓడించినాక తెలంగాణ ఉద్యమం అందరూ చూస్తుంటే పిట్టలెక్క బిడ్డలు రాలిపోతున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉండి మొదటిసారి జై తెలంగాణ అని ఎంజీఎం లో కేక పెడితే నా యూనివర్సిటీ బిడ్డలందరూ ఇక్కడ వేదిక మీద ఉన్న మా యూనివర్సిటీ బిడ్డలందరూ కూడా నాకు చేదోడు ద్వాదోడుగా ఉండి నన్ను యూనివర్సిటీ పట్టుకపోయి ఆనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరికీ చెప్పుల దండలు పడితే నాకొక్కడికి మాత్రమే పూల దండలేసిన చరిత్ర తెలంగాణ ఉద్యమకారులది, కేయు జేసీ నాయకులందరిది. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే తెలంగాణతో టీఆర్ఎస్ తో పేగు బంధం ఉండాలని కొట్లాడినోడ్ని, ఆరాట పడ్డోన్ని. 5వ తరగతి 6వ తరగతి 1969 ఇక్కడ తెలంగాణ ఉద్యమ సమయంలో ఆనాడు తెలిసి తెలియని వయసులో రైల్వే పట్టాల బుల్లెట్లు తీసి ట్రైన్ పడిపోవాలి, విజయవాడ ట్రైన్ పడిపోవాలని చెప్పేసి ట్రాక్ మీద పోతా ఉంటే చిప్ప పోలీసులు వచ్చి పిర్రలన్నీ వాయగొట్టిన సంగతి నా జీవితంలో ఉన్నది. అది అస్తిత్వము, తెలంగాణ అస్తిత్వం కోసం అక్కడే బీజాలు పడ్డాయి. అటు తర్వాత అధికార కాంగ్రెస్ పార్టీలో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఎంతో దగ్గరున్న, కాంగ్రెస్ లో నెంబర్ 1గా ఉన్న పరిస్థితులలో నేను సైతం సదాలక్ష్మికి వారసురాలిగా వారసుడిగా ఉండాలి. ఆనాడు మాదిగ మహిళ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకున్నది, తెలంగాణ రాలే ఆ తల్లి పేరు మీద ఒక పేజీ నిండా రాసి ఉన్నది. ఆ రకంగా నేను డాక్టర్లు, నా పిల్లలు డాక్టర్లు, కోడళ్ళు డాక్టర్లు, నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు, చరిత్ర పుటల్లో ఒక పేపర్లో ఒక పేజీలో నేను ఉంటే సరిపోద్దని చెప్పేసి ఆనాడు అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరి పేగు బంధాన్ని, టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ పేగు బంధాన్ని గట్టిపరచుకోవాలని నేను పోతా ఉంటే నా వెనుక గుంట నక్క లెక్క, నేను ఎడిపోతే అంటే వచ్చే ఒక గుంట నక్క, జిత్తుల మారి నక్క, అవకాశవాది, నేను ఎటన్న కాలేత కథం వెనుక కాలు పెట్టే వెనుకనే రెడీగా ఉంటాడు, అబ్బో పోతాడు ఏమవుతుంది, అబ్బో పోతాడు ఏమవుతుంది అని చెప్పేసి అప్పటి వరకు టీఆర్ఎస్ పార్టీ ఏమవుద్ది, తెలంగాణ వస్తుందా రాదా అనే సమయంలో నేను దెబ్బ మీద దెబ్బ కొట్టాలి, 12 వేలతో కొట్టినా మళ్ళా కొట్టాలని చెప్పేసి నేను రాజీనామా చేసి మళ్ళీ అతని మీద 33 వేల మెజార్టీతో గెలిచిన తర్వాత నేను తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ చెయ్యి పట్టుకొని తెలంగాణ యావత్ మొత్తం తిరుగుతున్న క్రమంలో అబ్బోయమైపోతుంది కేసీఆర్కి దగ్గరైపోయిండు. ఆనాడు తెలంగాణ మొత్తం కూడా ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కృష్ణ మాదిగ నాయకత్వంలో తెలంగాణ కన్వీనర్గా, ఎంఆర్పిఎస్ కన్వీనర్గా తెలంగాణ మొత్తం తిరిగిన